శాసన సభ శాసన మండలి సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శాసన సభ ముందుకు పలు పత్రాల బిల్లులు రానున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే ఈ నెల 6న జరిగిన బీఏసీ సమావేశం నివేదికను సీఎం కేసీఆర్ సమర్పిస్తారు. అనంతరం తెలంగాణ సదరన్ డిస్కమ్, ట్రాన్స్కో, టీఎస్ రెడ్కో వార్షిక నివేదికలు, తెలంగాణ సమగ్ర శిక్ష 2020-21 ఆడిట్ రిపోర్ట్, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రెగ్యులేషన్ పత్రాలను సంబంధిత శాఖల మంత్రులు సభకు సమర్పిస్తారు. ఇక శాసనసభలో 7 బిల్లులు రానున్నాయి. శాసనసభ శాసనమండలి సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శాసనసభ ముందుకు పలు పత్రాల బిల్లులు రానున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే ఈ నెల 6న జరిగిన బీఏసీ సమావేశం నివేదికను సీఎం కేసీఆర్ సమర్పిస్తారు. ఇక ఈ సమావేశాలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ మహిపాల్ అడిగి తెలుసుకుందాం. మహిపాల్, గుడ్ మార్నింగ్. ప్రసన్న, ఏదైతే శాసనసభ సమావేశాలు 6వ తారీఖు రోజు ప్రారంభమయ్యో, 6వ తారీఖు ప్రారంభమైన తర్వాత ఓన్లీ 3 రోజులు మాత్రమే జరుగుతున్నట్లు మనకు సమాచారం అందింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా 2వ రోజుగా మనం భావించాలి. ఎందుకంటే 6వ తారీఖు తర్వాత కంటిన్యూస్ గా కొన్ని హాలిడేస్ ఉండడం వల్ల మళ్ళీ 10వ తారీఖు రోజు ఈ రోజు మొదలవబోతుంది. 10 గంటలకు మొదలవుతుంది. 10 గంటల నుండి మొదలైన తర్వాత కొన్ని ఏవైతే అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని ట్రాన్స్కో కి సంబంధించిన వర్షక నివేదికలు, అదే విధంగా సమగ్ర శిక్ష 2020-21 డిటో రిపోర్టరు, స్టేట్ ఎలక్ట్రిసిటీ, ఇలాంటి కొన్ని ఆబదం పలికే అవకాశం ఉంటాయి. అంతేకాకుండా మొన్న 6వ తారీఖు రోజు కూడా శాసనసభ జరిగింది. అంటే ఓన్లీ బీఎస్సీ సమావేశం మాత్రమే జరిగింది. బీఎస్సీ సమావేశంలో ప్రతి ఒక్క లీడర్తో, అంటే ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళందరితో కూడా భేటీ అవ్వడం జరిగింది. అది మాత్రమే మాట్లాడడం జరిగింది. అంటే దానికి సంబంధించి ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, అసెంబ్లీ సమావేశాన్ని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది అనే దానిపైన సమావేశమైన బీఎస్సీ సమావేశం గురించి ఈరోజు మొదట 10 గంటలకు అయిన తర్వాత మొదట దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. దాని తర్వాత కొన్ని బిల్లులను కూడా ఆమోదం పలికే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా మనం చెప్పుకోవచ్చు తెలంగాణ జిఎస్టీ సవరణ బిల్ ఒకటి, అదే విధంగా ఆదమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి బిల్ ఒకటి, 2022 బిల్ ఒకటి ఆమోదం పలికే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి మున్సిపల్ చట్టాలను, అంటే కొన్ని చట్టాలను కూడా 2022 కింద ఈరోజు ఆమోదం పలికే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సవరణ బిల్లు ఒకటి, అదేవిధంగా ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు ఒకటి, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో కామన్ రిక్వైర్మెంట్ బోర్డు బిల్లు, అదేవిధంగా తెలుగు మోటార్ వాహనాల టెక్నికల్ సవరణ బిల్లును సంబంధించిన పత్రాలను ఈరోజు మంత్రులు సభకు అందజేయనట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ ఉభయ సభ, అంటే ఉభయ సభలు, ఈ రెండు సభల్లో ఏదైతే అసెంబ్లీ అనుకోవచ్చు, అదేవిధంగా మండలికి సమావేశంలో ఈరోజు ఈ బిల్లులు మాత్రం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తున్నాయి. అంటే రైట్ మహిపాల్, థ్యాంక్ యూ.